हेलो एव्रीवन, वेलकम टू रेड्स किचन। नेनु मी रेवती। ई रोज रेसिपी रायलसीमा स्टाइल लो एंतो टेस्टीगा उंडे तोटकूर तो पुल्लकूर। चाला ईजीगा इंका तोंदरगा कूडा चेसुकोवच्चुंडी। रागी संगटी चपाती रईस देंतो अयिना तिंटानिकि चाला बागुंटुंदी। मरि एला चेसुकोवालो चूद्दामा। ओके अंडी, इंका ई पुल्लकूर चेसुकोवडानिकि एमेम कावालो चूद्दामा। ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకుని ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఒక 6 నుంచి 7 పచ్చి మిరపకాయలు, కాయ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి। ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఈ సైజ్ లో 2 టొమాటోలు, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న విసిరికాయ సైజ్ లో చింతపండు, చాలా కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా పోపు దినుసులు ఒక స్పూన్, నిండుగా శనగపప్పు ఒక స్పూన్, జీలకర్ర అర స్పూన్, ఆవాలు 3 లేక 4, ఎండు మిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్లు నూనె। కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా। ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా। ఒక మందపాటి గిన్నె తీసుకుని ఇందులో ఒకటికి రెండుగా తరిగిన తోటకూర వేసుకోవాలి। పచ్చి మిరపకాయలు, తరిగిన టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా సరిపడా ఉప్పు। స్టార్టింగ్ లో ఉప్పు కొద్దిగా వేసుకోండి, తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చు, ఎందుకంటే ఆకుకూరలకి ఎక్కువ ఉప్పు పట్టదు। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి। ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని తోటకూర టొమాటోలు పూర్తిగా ఉడికేటంత వరకు ఉడికించుకోవాలి। మా ఛానల్ ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న ఈ బెల్ ని ప్రెస్ చేసి ఈ ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్స్ గా వెంటనే వచ్చేస్తాయి। తోటకూర ఇంకా టొమాటో బాగా మెత్తగా ఉడికిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తుతో దీన్ని బాగా మెదుపుకోవాలి। పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇంకా ఆకుకూర ఇంత బాగా కలిసిపోయేలాగా మెదుపుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము। స్టవ్ వెలిగించుకొని ఇంకో పాన్ లో ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి। నూనె వేడెక్కగానే శనగపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర వేసుకొని అట్లా ఫ్రై చేసుకోవాలి। వాటితో పాటు ఎండుమిరపకాయని దంచి వేసేసుకోవాలి। ఇవి ఫ్రై అవ్వగానే వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి కాస్త వేగాక కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇందాక ఆకు ఉడికించుకుంటున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉల్లిపాయలకు మాత్రం సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి। ఉల్లిపాయలు జస్ట్ మెత్తబడేటంత వరకు వేసుకుంటే చాలు। ఉల్లిపాయలు మెత్తబడ్డాయి, ఇక మనం ఈ ఉడికించుకున్న ఈ ఆకుకూర వేసుకోవాలి। బాగా కలుపుకోవాలి। టేస్ట్ చూసి ఉప్పు సరిపోదనిపిస్తే కొద్దిగా వేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నని మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి। రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి। తోటకూరతో పుల్లకూర రెడీ। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।